లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. మరి గుడ్లు, పాలు, కూరగాయలు, పళ్ళు, చేపలు, మాంసం కొరత ఉంది. ఆ రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవును, ఆబ్వియస్. టమాటో ధరలు ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు అంటున్నారు. 200 కూడా టచ్ అవుతుంది అంటున్నారు. ఆహార ధాన్యాలేమో అవసరాన్ని మించి ఉన్నాయి. అవును, గుట్టలు గుట్టలుగా అవసరమైనటువంటి ఆహారం ఏమో ఉత్పత్తి కావటం లేదు, ధరలు పెరిగిపోతున్నాయి. మనం ఏం చేయాలి? వికేంద్రీకరణ, ఎక్కడ డిమాండ్ ఉందో, ఎక్కడ రేట్ వస్తుందో, ఎక్కడ పెద్దలు అవసరం ఉందో ఆ ఉత్పత్తి పెంచి ఏర్పాటు చేయాలి. కాబట్టి ఆ నేపథ్యంలో వరి కాదయ్యా, ఈ డబ్బుతోనే, ఈ నీళ్లతోనే, ఈ ప్రయత్నంతోనే పళ్ళు పండిద్దాం, కూరగాయలు పండిద్దాం, వంట నూనెలు పండిద్దాం, మంచి ఆదాయం వచ్చేస్తుందో, సమాజానికి మంచి చేద్దాం అన్నమాట సరైన మాట. కానీ ఆయన వరి ఉరి అనగానే విరుచుకుపడ్డారు మీద. ఆయన మౌనం వెనక్కి వెళ్ళిపోయాడు. కేసీఆర్ గారు ఉచిత విద్యుత్ వరికి ఇవ్వకుండా నిజంగా ఏ పంటలు అవసరం ఉందో దేశంలో మన ప్రజల్ని పోషించడానికి, మన రైతులకు ఆదాయం పెంచడానికి దానికి ఇచ్చామనుకోండి మంచి జరిగేది. కొద్దిగా మాట అన్నా కూడా మెచ్చుకుపడ్డారు. ఈవేళ రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన ఏ పార్టీ కూడా ఓట్లు కోల్పోవడానికి ఎవరు మాట్లాడరు. అరే, విద్యుత్ మరీ కొంచెం అతి అయిపోతున్నది, ఫ్రీగా ఇవ్వటం అన్నది కొంచెం మారుద్దామా అన్న సంకల్పం దానిలో కనిపించింది. దాన్ని చర్చించకుండా వెంటనే విరుచుకుపడ్డారు. 90% పైగా 3 ఎకరాల ఏదన్నా కానీ ఇప్పుడు ఎవరాలు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం దీన్ని హేతుబద్ధం చేయటం ఎట్లా? విద్యుత్ రంగంలో ఉదాహరణకి తెలంగాణలో దాదాపు 9,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం ఏడాదికి కేవలం వ్యవసాయ విద్యుత్ వల్ల. రైతులకు ఎంత నేద్దాం? ఆ నష్టపోయేది తగ్గించి ఫలితం ఎక్కువ వచ్చేట్టు చేయడానికి మార్గం ఉందా అని అన్వేషించాలి కదా. మొట్టమొదట ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గగానే నేను ఆయన ఎట్లా కూర్చో ముఖాము చర్చించుకున్నాం కెమెరా ముందు. ఆయన పిలిస్తే చర్చగలనని చెప్పి ఆయన వచ్చారు. నేను రాజశేఖర గారితో చెప్పాను, ఏమండి మీరు ఉచిత విద్యుత్ నా దృష్టిలో సరైన పథకం కాదు, కానీ మీరు హామీ ఇచ్చారు, ఆ హామీ మీద గెలిచారు కాబట్టి అమలు చేయాలి. అది ఒకసారి రాజకీయంగా ప్రజల మద్దతు దానికి వచ్చిన తర్వాత అది అమలు చేయాలి. అమలు చేయకపోతే రాజకీయం ఎందుకు ఇంకా? కానీ దయచేసి ఒక ఆలోచన చేయండి, ఊరికే ఇష్టం వచ్చినట్టు అమలు చేయడం కాకుండా భవిష్యత్తును కాపాడే రీతిలో అమలు చేస్తే రైతుకే మేలు జరగాలి, సమాజం బాగుపడాలి. అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది జయ ప్రకాష్ గారు అన్నారు. మీటర్లు పెట్టండి ప్రతి వ్యవసాయ కనెక్షన్కి, మీటర్ పెట్టి ఏడాదికి ఒక ఒక క్యాప్ పెట్టండి, ఒక 3,000, ఒక అందాజుగా ఒక మాట చెప్తాను, 3,000 యూనిట్లు అనుకోండి మీరు, 5 హార్స్ పవర్లకి 3,000 యూనిట్ల వరకు మీరు ఖర్చు పెట్టచ్చు. దాటితే మీకు రేటు పడుతుందని మేము కొంచెం పొద్దుపడతానే వస్తుంది. ఇప్పుడు నాది కాదనుకుంటే ఇంట్లో కూడా ఏమవుతుంది మనకి, చెల్లించకపోతే లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఇప్పుడు ఆన్ చేసి ఉంటాయి. ఎవరికి లాభం లేదు, రైతు లాభపడలేదు, సమాజం నష్టపోతుంది, వాతావరణం కాలుష్యం పెరుగుతుంది, కాబట్టి పొదుపుతనం వస్తుంది. వృధా అనేది లేకుండా అంతకంటే ఎక్కువ మీరు చేశారనుకోండి, మీరు ఒక ఎక్కువ ఛార్జ్ చేయొద్దు, ఒక 10 రూపాయలు ఛార్జ్ చేద్దాం యూనిట్కి. తక్కువ వినియోగించారనుకోండి డబ్బులు ఇద్దాం, తిరిగి ఇన్సెంటివ్ ఇద్దాం పొదుపుతనం పెంచడానికి. అప్పుడు ఏం చేస్తారు, పంటలు కూడా ఏం చేస్తారు, నీళ్లు తాగే పంటలు కొన్ని ఉన్నాయి. వరి బాగా నీళ్లు తాగుతుంది, చెరుకు బాగా నీళ్లు తాగుతుంది. వరి చెరుకు లాంటివి కాకుండా తక్కువ నీళ్ళతో ఎక్కువ ఫలసాయం వచ్చే పంటలు ఉన్నాయనుకోండి దానికి వెళ్తారు. మార్కెట్లో రేటు ఉండాలి కానీ ఒక ఆలోచన చేస్తాను నేను, సమాజం బాగుపడుతుంది, నాకు లాభం చేకూరుతుంది. అలా చేయండి అంటే చాలా బాగుందని ఆయన పాపం కేబినెట్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పుడు పత్రికల్లో కూడా వచ్చింది. కేబినెట్లో వెంటనే సార్ జేపీ గారు అంటే చెప్తారు మంచిది, మనం ఎన్నికల్లో మన ప్రతిపక్షాలు మనం గొడవ చేస్తాయి, మేమే పడిపోతాయి, మీరు ఉచిత విద్యుత్తామని మళ్ళీ వెనక్కి వెళ్ళారని చెప్పని మనకెందుకు సార్ అంటే వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మనకి ఏ ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం చేయాలనుకోదు, ఉద్దేశం మంచిదే, కానీ రైతులకి న్యాయం చేస్తున్నప్పుడు సమాజానికి నష్టం జరగకుండా చేయడం సాధ్యమైతే చేయాలిగా. ఒక పేద దేశంలో 10,000 కోట్లు ఇక్కడ పోగొట్టుకుని, ఇంకో 20,000 కోట్లు మరో చోట పోగొట్టుకుని, మరో డబ్బులు ఇంకో చోట పోగొట్టుకుని, ఆరోగ్యమైన డబ్బులు లేవు, విద్యకు డబ్బులు లేవు, చట్టబద్ధ పాలన డబ్బులు లేవు, కోర్టుల నిర్మాణం కావాలంటే డబ్బులు లేవు, ప్రాసిక్యూటర్లను పెట్టాలంటే డబ్బులు లేవు, పోలీసు వాళ్ళని పెట్టాలంటే డబ్బులు లేవు, హైదరాబాద్లో వరదలు వస్తుంటే వరద నివారణ కావాలంటే డబ్బులు లేవు, లేక డబ్బులు ఏమన్నా చెట్ల నుంచి కాస్తాయా? డబ్బులు ఎలా, వనరులను ఎలా సద్వినియోగం చేయాలి, అత్యుత్తమ ఫలితాలు తీసుకోవాలి, ఆ ప్రయత్నం జరగాలి. రైతుని ఆదుకోవద్దని మెడమే తలకేమని ఎవరు అంటే, నేను రైతు పక్షపాతం, నా జీవితం అంతా రైతుల కోసం ఎంత చేసానో రైతులకు తెలుసు. అందుకే వ్యవసాయ చట్టాల విషయంలో దేశంలో ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో నేను గట్టిగా గొంతెత్తి ఆ చట్టాలు మంచివే అని చెప్పనగానే ఎవరు ఎంత ఎన్ని
ఎన్ని పార్టీలు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజల్లో నిరసన తీసుకోలేకపోయారు. ప్రజలకు అర్థమైంది. కాబట్టి రైతుని సమర్థించడము, రైతు కావాలని కోరుకోవటం వేరు, రైతు నిజంగా ప్రయోజనాలను కాపాడి దేశానికి లాభం జరిగే ప్రయత్నం చేయడం వేరు. మనకు ఓపిక పోయింది. ఎట్లా కొట్టి ఈ పూట ఓట్లు కావాలా? రేపు పొద్దున ఏమైతే మనకేం కావాలా? దేశం నాశనం అయితే నాకేం కావాలా? ఆ పరిస్థితికి వచ్చాము. రైట్ సార్, సివిల్ సర్వెంట్గా పొలిటీషియన్గా కూడా అడుగుతున్నా నీ క్వశ్చన్ మిమ్మల్ని. కాస్ట్ పాలిటిక్స్ పై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు కాంగ్రెస్ దళిత ముఖ్యమంత్రి అనే ఎజెండాని, అంటే సీఎం చెప్పారు కేసీఆర్ గారు ఎలక్షన్స్ టైంలో చేయలేకపోయారు, సో కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ తీసుకోబోతోంది, దళిత సీఎం అనే నినాదం కూడా వాళ్ళు ఎత్తుకుంటున్నారు. ఒకవేళ బీజేపీ బీసీ నినాదం అనుకుంటే ఈటల గారికి ఆ ఛాన్స్ ఉందని చెప్పి బీజేపీ ఈటల మనుషులంతా కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ప్రాతినిధ్యం అవసరం ఖచ్చితంగా అన్ని వర్గాలకి. ఎందుకంటే మనకి మంచికో చెడుకో కులాలు మతాలు ప్రాంతాలు భాషలు ఉన్నమాట వాస్తవం. కాబట్టి మాకు గొంతుంది, మా ప్రయోజనాలను కాపాడే మనుషులను నమ్మకం కలగడం అవసరం. కానీ ఆ నమ్మకం కలిగించే ప్రాతినిధ్యాన్ని కోసం ప్రోత్సహించడం వేరు, కోటాలుగా మార్చేసి కేవలం కులమొక్కటి అర్హతగా వ్యక్తి ప్రతిభా పాటవాలు కానీ గతంలో చరిత్ర కానీ మంచి నాయకత్వ లక్షణాలు కానీ దాన్ని ప్రాతిపదికగా కాకుండా మనం కనుక చేస్తే దీర్ఘకాలంలో ప్రమాదం జరుగుతుంది. మనకేమవుతుందంటే కుల రాజకీయాల్లో సమస్య, ఆ కులాల్లోనే సమర్థులు నిజాయితీ పరులు చాలామంది ఉన్నారు. కానీ కులం పేరుతో రాజకీయం చేస్తున్నప్పుడు వాళ్ళు కాదు పైకి వచ్చేది. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు గమనించండి, సమాజంలో నిజంగా సామర్థ్యం ఉండి జనహితాన్ని కోరేవాళ్ళు, స్వార్థాన్ని త్యాగం చేసిన వాళ్ళు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. కులం పేరు మాట్లాడినప్పుడు చాలా అరుదుగా అలాంటి వాళ్ళని పైకి తీసుకొస్తాం. ఈ కులం పేరుతో ఇంకోడు వస్తాడు, దారిని పోయి దానం వేస్తాడు, ఆ కులాన్ని అడ్డుగా చేసుకుంటాడు, కులం నెచ్చినకి జనాన్ని నెత్తిని తొక్కుతాడు. కాబట్టి ప్రాతినిధ్యానికి సమాజంలో అన్ని వర్గాలను కలుపుకోవడానికి మీకు గొంతున్నది, మీకు అధికారంలో వాటా ఉన్నది, మీ భవిష్యత్తు కాపాడడం కోసం ప్రయత్నాలు జరుగుతుందని విశ్వాసం కలిగించే అవసరం ఉన్నది రాజకీయ పార్టీలకి. కానీ దాన్ని క్రూడ్గా ఇది కేవలం పదవుల పంపిణీలో లేకపోతే కాంట్రాక్టుల పంపిణీలో దేశాన్ని దోచుకోవడంలో భాగస్వామ్యంలో ఈ కులానికింత ఆ కులానికింత వాటా అని చెప్పి చేసినట్టయితే సమర్థులు నిజాయితీ పరులు ఆ కులాల్లో ఉన్న వాళ్ళని అణగదొక్కి అధికార దుర్వినియోగం చేసే వాళ్ళ పాత్ర పెరుగుతుంది. అంచేత ప్రాతినిధ్యంలో పాత్ర ఇస్తూనే మనం సమర్థులు పెరగడానికి జనహితం పెరగడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. రైట్, మీరు ఎక్కడో విన్నాను, మీరు చెప్పిన ఇంటర్వ్యూలో చూసినట్టున్నాను సార్, ఇక్కడ మీరు సర్నేమ్ ఎక్కడ యూజ్ చేయరు అని చెప్పి, ఎందుకు అంటే అది ఈ జనరేషన్కి ఆన్సర్ చెప్పించాలి. మన మన దేశంలో మన ప్రాంతాల్లో ఇంటి పేరు ఒక రకంగా అభిజాత్యం, నా నా కుటుంబం నా కులం దానికి ఒక చిహ్నమైంది. కాబట్టి ఇంటి పేరు కావచ్చు లేకపోతే పేరు చివరి నా కులాన్ని సూచించేవి కావచ్చు, నేను దానికి వ్యతిరేకం. వీలున్నంత వరకు వాటికి ఎంత ఇప్పుడు మన సమాజంలో పుట్టాం కాబట్టి మన సమాజం 195 మంది పెళ్ళిళ్ళు ఒకే కులంలో అవుతాయి కాబట్టి ఎంతో కొంత మీకు కులం వండుతుంది. ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది కదా సార్, అంత వేగంగా మారట్లేదు. కానీ మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయకపోతే, కొంతమంది మా వంశం ఎంత గొప్పది అని చెప్పుకుంటారు, అయితే మా తాత ఎంత గొప్పవాడు, నీ తాత సంగతి నాకెందుకయ్యా, తాతల నేతలు తాగితే నాకేం కావాలా, నువ్వేంటో చెప్పు నాకు, నా ముత్తాత గొప్పవాడు మా అమ్మమ్మ గొప్పది ఏంది ఇదంతా అనేసి, ఇది నా దృష్టిలో నేను తాను చాలా తీవ్రంగా ద్వేషిస్తాను. నేను ఎవరైనా సరే తమ గత వైభవాన్ని చెప్పుకుంటే